హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి హోమ్. ఈరోజు దీప్తి హోమ్లో నేను రెగ్యులర్గా మా ఇంట్లో యూజ్ చేసే టిప్స్ మీ అందరితో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను. ముందుగా నేను నార్మల్గా డైలీ రైస్ పెడతాను కదండి, ఆ రైస్లో నేను ఇలా కొంచెం కందిపప్పు, ఒక టీ స్పూన్ నువ్వులు, ఒక టీ స్పూన్ జీలకర్ర అండ్ కొంచెం ఘీ కానీ ఆయిల్ కానీ వేసి, నార్మల్గా మనం గ్లాస్కి కొంతమంది 2 గ్లాస్ వాటర్ వేస్తారు, కొంతమంది 1.5 గ్లాస్ వాటర్ వేస్తారు. సో ఆ విధంగానే వేసుకుని మనం రెగ్యులర్గా కుక్కర్ పెట్టుకోవచ్చు, లేదంటే అన్నం వార్చుకునే వాళ్ళు కూడా ఇలా విధంగా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకుని తినడం వల్ల మనకి డైలీ ప్రోటీన్ అనేది బాగా అందుతుంది. రైస్ కూడా చాలా పొడపొడలాడుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది రెగ్యులర్ కర్రీస్, అన్ని కర్రీస్తో పాటు తినేసేయచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మంచి హెల్త్ టిప్ కదండి. ఇప్పుడైతే టిప్ నెంబర్ 2 వచ్చేసి, మనం రెగ్యులర్గా మనకి ఫ్రిడ్జ్లో లైనర్స్ అనేవి యూస్ చేస్తాం కదండి, అవి ఎక్స్ట్రా ఉన్నా లేదంటే ఆల్రెడీ యూస్ చేసింది ఉన్నా కూడా ఇలా మనం కూరగాయలు తరిగేటప్పుడు చాపింగ్ బోర్డ్ కింద వేసేసుకుంటే మనం ఏ వెజిటేబుల్స్ అయినా ఫ్రూట్స్ అయినా కట్ చేయగా మిగిలిన వేస్ట్ అంతా కూడా దానిపైన వేసేసుకోవచ్చు అన్నమాట, లైనర్ పైన. తర్వాత అంతా ఒకటేసారి కలెక్ట్ చేసుకుని డస్ట్బిన్లో వేసేసుకుంటే, సో గట్టు, కిచెన్ గట్టు అనేది ఎప్పుడు నీట్గానే ఉంటుంది. సో మనకి డబుల్ వర్క్ అనేది కూడా బాగా తగ్గుతుంది. తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 3 వచ్చేసి, వెజిటేబుల్స్ అన్నీ ఒకటే ప్లేట్లో కట్ చేసుకుని పెట్టుకోవడం వల్ల ఒకదానితో ఒకటి క్లమ్జీ అయిపోతుంది, తర్వాత వంటకి యూజ్ చేసేటప్పుడు మిక్స్ అయిపోతాయి. సో అలా కాకుండా ఈ టైప్ ప్లేట్స్ కానీ లేదంటే ఇలాగా షఫుల్ చేసుకునే విధంగా ఉన్న ప్లేట్స్ కానీ మీ దగ్గర ఉంటే మాత్రం, వెజిటేబుల్స్ కానీ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా షఫలింగ్ చేసుకోవచ్చు. వంటకి వాడేటప్పుడు కూడా మనకి చాలా ఈజీగా ఉంటుంది. టమాటోస్ ముఖ్యంగా వాటి రసం అనేది కారి మిగతా వాటిలో కూడా కలిసిపోతూ ఉంటుంది కదా, అలా జరగకుండా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. తర్వాత టిప్ వచ్చేసి అల్లం. అల్లంని ఏ విధంగా మనకి పీల్ చేసుకుంటే జీరో వేస్టేజ్ అనేది ఉంటుందో మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళకైతే యూజ్ అవుతుందని నేను ఈ వీడియో చేశాను. నేను రెగ్యులర్గా స్పూన్ తోటి ఫ్రంట్ సైడ్ కంటే కూడా బ్యాక్ సైడ్ నుంచే బాగా ఈజీగా వచ్చేస్తుంది. మీరు స్పూన్ కానీ ఫోర్క్ కూడా యూజ్ చేయొచ్చు, చాలా జీరో వేస్టేజ్ ఉంటుందండి. తర్వాత వర్క్ కూడా చాలా ఈజీగా అయిపోతుందన్నమాట. సో తప్పకుండా ట్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకునేటప్పుడు 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఆయిల్, దాంతోపాటు సరిపడ వాటర్ వేసుకుని మిక్సీ పట్టుకుని 1 గ్లాస్ జార్లో మనం ఈ పేస్ట్ అంతా కూడా భద్రపరుచుకున్నట్లయితే ఫ్రిడ్జ్లో ఇది 15 డేస్ పాటు చాలా తాజాగా మంచి స్టోరేజ్ ఉంటుంది. సో ఈ నేను రెగ్యులర్గా యూజ్ చేసేవే మీకు ఈ టిప్స్ అన్నీ షేర్ చేస్తున్నానండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.